రండి, పాల్గొనండి, ఆశీర్వదింపబడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2023 ఫిబ్రవరి 27 నుండి ఏప్రిల్ 7 వరకు. సమయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం బాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడ శాంతి థియేటర్ పక్కన హైదరాబాద్. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్ కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. అందరికి ఆహ్వానము. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యూపీఎఫ్, హైదరాబాద్. మోషే మరి చేసిన మొర, మోషే చేసిన ప్రార్థన. మోషే చాలా ప్రార్థనలు చేసినాడు. మోషే దైవజనుడు, దేవుని చేత ఏర్పాటైన వ్యక్తి, మనకందరికి తెలుసు. మీరు చూడండి, నిర్గమకాండం 32:31 మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. 32:31 నిర్గమకాండం 32:31. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరిస్తివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నానని. అంటే ఎంత సాత్వికుడు, ఎంత దీన మనసు గల నాయకుడు. నాయకుల్లో దీన మనసు, సాత్వికము, తగ్గింపు, ఇవన్నీ వారికి సౌందర్య లక్షణాలు అనమాట. అలంకారంగా ఉంటుంది. ఒక నాయకుడు ఎంత తగ్గించుకుంటే అంత అందంగా ప్రజలకు కనబడతాడు. మరి మోషే ఎంత సాత్వికుడు, ప్రార్థన చేస్తున్నాడు ఏమని, వారి పాపాన్ని నువ్వు పరిహరించాలి, ఒకవేళ నువ్వు వారి పాపాన్ని పరిహరించకుంటే నా పేరు నీ జీవ గ్రంథం నుండి తుడిచివేయమని. అంటే అంత దీనుడు అని మనకు తెలుసు. నిర్గమకాండం 33:11 చూడండి, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అలాగే సంఖ్యాకాండం 12 చూసినప్పుడు అహరోను మిర్యములను దేవుడు మరి కోపగిస్తున్నాడు. 12:6 చూడండి, వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఉండి నెల యెహోవానగు నేను దర్శనమిచ్చే అతడు నన్ను తెలుసుకున్నట్లు కలల్లో అతనితో మాట్లాడదు, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావులతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావులతో మాట్లాడను, నేను ముఖాముఖిగా మరి మోషేతో మాట్లాడదాం. అంటే హీస్ హ్యావింగ్ సచ్ స్పెషల్ స్టేటస్ బిఫోర్ గాడ్. మరి ఇలాంటి దైవజనుడు మోషే ఒక ప్రార్థన చేస్తాడు, అది నిర్గమకాండము 15:22 నేను చదువుతున్నాను. నిర్గమకాండం 15:22 నుండి, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. నిర్గమకాండం 14:4 ఎర్ర సముద్రము పాయలైనట్టు మనకు తెలుసు. ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి, వారు మోషే నాయకత్వంలో వారు బానిసత్వం నుండి విడుదల పొంది వారు వెళ్లే ప్రయాణంలో ఎర్ర సముద్రం ఎదురవుతుంది. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వారికి ఎటు తోచదు, ఎందుకంటే ఐగుప్తీయులు వారిని వెంటాడుతూ ఉన్నారు, శత్రువులు వెంటాడుతున్నారు. ముందు పోవాలంటే ఎర్ర సముద్రం, వెనక శత్రువులు, ఇరుపక్షంలో ఇది అరణ్యము చేత మూయబడి ఉన్నది. వారికి ఎటు దిక్కు తోచడం లేదు. అప్పుడు మోషేకు దేవుడు సెలవిస్తాడు, కర్ర చాపు అన్నప్పుడు మోషే ఎప్పుడైతే తన కర్రను సముద్రం మీద చాపుతాడో సముద్రం ఏమైతుంది, పాయలుగా మారిపోతుంది. ఆరిన నేలను వారు హాయిగా ప్రయాణం చేసి వస్తారు. తర్వాత సముద్రం మూయబడుతుంది, శత్రువులందరూ కూడా
వారు గుర్రములు రౌతులు మరి వారి నాయకులందరూ కూడా సముద్రంలో మునిగిపోతారు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షిస్తాడు ఇలాగు ఇశ్రాయేలు ప్రజలను అనేకమైన సమయాల్లో దేవుడు రక్షించాడు 10 తెగుళ్ళలో ఐగుప్తీయులకు హాని కలిగింది కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు తెగుళ్ళ వల్ల ఏ బాధ కలగలేదు ఒకసారి హల్లెలూయా చెప్పండి హల్లెలూయా ఏ తెగులు నీ గుడారమునకు సమీపించు అంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మరి తన కనుగుడ్డుతో సమానంగా ఎంచుకొని అంతగా మరి వారిని కాపాడుతూ వచ్చాడు ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే అలాగూ మరి దేవుని కాపుదల పొందిన ఈ ప్రజలు దేవుని సహాయం పొందుతున్నారు అద్భుతములను చూస్తున్నారు విశ్వాసం పొందుతున్నారు దాని తర్వాత మరి వెంట వెంటనే వారు దైవ కార్యాలు మర్చిపోతున్నారు ఎర్ర సముద్రం పాయలైనప్పుడు మోషే కీర్తన పాడతాడు నిర్గమకాండం 15వ అధ్యాయంలో మోషే పాడిన పాట ఉన్నది 11వ వచనం చూడండి యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు దేవుని వంటి వాడు ఎవడు ఇంత గొప్ప దేవుడు 6వ వచనం చూడండి యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువును చీతకగొట్టును అంటే ఇలాగు దేవుని గణపరుస్తూ వచ్చినారు కానీ వారు 22వ వచనంలో చూసినప్పుడు మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి అరణ్య మార్గంలో వస్తున్నారు కదా దేవుడు వీరికి కనాను దేశము వాగ్దానం చేస్తున్నాడు కనాను దేశం అంటే సమృద్ధి గల చోటికి వారు దేవుని చేత నడిపింపబడుతున్నారు పాలు తేనెలు ప్రవహించు దేశం ఇక వారికి ఏ కొదు ఉండదు మరి అరణ్యంలో గుండా వారు 3 దినాల ప్రయాణం చేస్తున్నారు వారు అలసిపోయినారు చాలా అలసిపోయినారు 3 రోజులు వారికి నీళ్లు దొరకలేదట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరు మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు 3 రోజుల ప్రయాణం అయిన ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఉన్న అనుభవం అన్నమాట ఈ నీళ్లు వారు త్రాగలేకపోతున్నారు మీరు 23వ వచనం అందువల్ల దానికి మారా అను పేరు కలిగాను మారా అంటే ఫుట్ నోట్ లో చేదు అని అర్థం కానీ మోషే మరి ఇంతమంది జనాలను నడిపిస్తున్నాడు వారు మాటి మాటికి దైవ కార్యాలు మర్చిపోతున్నారు దేవుడు అద్భుతాలు చేస్తాడని అనుభవిస్తున్నారు వెంట వెంటనే మర్చిపోతున్నారు ఇలాంటి కృతజ్ఞత లేని జనాలను నడిపించడం అంటే అది మామూలు మాట కాదు వారు తిరగబడుతున్నారు వారు దేవుని చేత ఏర్పాటైన ఈ మోషే మీద అలుగుతున్నారు సణుగుతున్నారు దేవుడు అన్ని విధాలుగా వారికి ఆశీర్వాదం ఇచ్చినాడు కదా పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం ఆకాశము నుండి మన్నా కురిపించినాడు ఆహారము సమృద్ధిగా ఉన్నది కాళ్ళు వాయలేదట చెప్పులు అరిగిపోలేదట వస్త్రాలు పాతగిలలేదట దేవుడు నడిపిస్తూ ఉన్నాడు చాలా చక్కగా నడిపిస్తున్నాడు ఎర్ర సముద్రం పాయలైపోయిందంటే మరి ఎంత గొప్ప హస్తము వీరికి తోడుగా ఉన్నట్టు కానీ దేవుని క్రియలు వీరు వెంట వెంటనే మర్చిపోతున్నారని 106 కీర్తన మీరు ఒకసారి చూడండి 9 నుండి నేను చదువుతాను ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయాను ఇవన్నీ మనం ధ్యానించినప్పుడు మన జీవితాల్లో కూడా ఇది మనం దాన్ని పోల్చుకోవాలన్నమాట మనం కూడా ఒక ప్రయాణంలో ఉంది కదా క్రైస్తవ జీవితం అంటే ఒక ప్రయాణం ఒక పయనం ఎటు నీ పయనం ఎటు నీ గురి అంటే పరలోక రాజ్యానికి ఉన్న ప్రయాణమే ఈ ప్రయాణంలో నువ్వు ఎదుర్కొనే ఆటంకాలన్నీ కూడా ఇస్రాయేల్ ప్రజలు ఏ విధంగా ఎదుర్కొన్నారు అదే విధంగా నీ జీవితంలో కూడా ఎన్నెన్నో అద్భుతాలు చూస్తున్నావు ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు చూస్తున్నావు దేవుని హస్తము నీకున్నది నువ్వు మొరపెట్టగా దేవుడు నీ కష్టముల నుండి విడిపిస్తున్నాడు అపాయముల నుండి విడిపిస్తున్నాడు మరి నీకు తోడున్నాడు అయినా దైవ కార్యాలను వెంట వెంటనే మర్చిపోవడం తిరిగి దేవుని శోధించడం దేవుని అనుమానించడం సందేహించడం నిరాశపడడం నిస్పృహతో ఉండడం కృంగిపోవడం ఇవన్నీ కూడా మన జీవితంతో మనం పోల్చుకొని మరి పాఠం నేర్చుకోవాలని ఇవన్నీ కూడా రాయబడి ఉందని తెలుసుకోవాలి 106 కీర్తనలు మీర్చుని 9వ వచనం ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయాను మైదానం మీద నడిచినట్లు వారిని అఘాధ జలంలో నడిపించాను మైదానం మీద నడిపించినట్టు అగాధ జలములో ఉండా దేవుని ప్రజలు మైదానం మీద నడిచినట్టు నడిచినారంటే ఆ దేవుడు సర్వశక్తుడు ఆ సముద్రమును రెండుగా చేసినాడు ఆ నీళ్లు ఇరుప్రక్కలు రాసిగా ఒక గోడ వలె నిలబడి ఇదొక మైదానంగా ఆరిన నేలను తన ప్రజలను దేవుడు నడిపించినాడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా అంటే మనం కూడా ఎప్పుడు దేవుని కార్యాలు మర్చిపోకూడదు పగవారి చేతి నుండి నేను ఎన్నిసార్లు దేవుడు విడిపించినాడు శత్రువుల చేతి నుండి ఎన్నిసార్లు విడిపించినాడు శత్రువుల ముందు నీకు భోజనం వల్ల సిద్ధపరిచినాడు దేవునికి స్తోత్రం
అంటే కొన్నిసార్లు శత్రువులను కూడా మిత్రులుగా మార్చేసినాడు. అంటే సర్వశక్తుడు నీకు తోడై ఉండి ఈ కార్యాలన్నీ చేసినాడని నీకు జ్ఞాపకం రావాలి. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. అవును, మరి శత్రువులు తరుముతున్నారు దేవుని ప్రజలను, ఇశ్రాయేల్ ప్రజలను. దేవుడు వారిని ఆ శత్రువుల నుండి విడిపించినాడు. ఒకవేళ ఎర్ర సముద్రమును తిరిగి దేవుడు మూయకుంటే శత్రువుల చేతిలో ఈ ఇశ్రాయేల్ ప్రజలు చిక్కి తిరిగి బానిసత్వంలోకి ఈ దేవుని ప్రజలను వారు మరి తీసుకుని వెళ్ళలేదు. దేవుడు శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించలేదు. మరి 12వ వచనం, అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానం చేసిరి. అప్పుడు అద్భుతం జరిగినప్పుడు దేవుని కార్యాలు అబ్బో నమ్మినారు, పాట కూడా వాడినారు. అంటే మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు నిన్ను నడిపించే దేవుడు. నేను ఏ విధంగా గత కాలంలో నడిపించినాడో అదే విధంగా అంతకంటే ఎక్కువగా దేవుడు ఇంకా నడిపించగలడు అనే విశ్వాసం నీకు ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని కార్యాలు చూసినప్పుడు నమ్ముతున్నారు, కానీ గానం చేస్తున్నారు, కానీ వెంట వెంటనే దైవ కార్యాలను ఏం చేస్తున్నారు, మర్చిపోతున్నారు. 23వ వచనంలో చూసినప్పుడు, ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయేరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసినగా అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొని మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడాను. ఇది అండర్లైన్ చేసుకోవాలి. చూడండి, ఇది కూడా మనకు నేర్పిస్తుంది. మన కుటుంబాల్లో దేవుని శిక్ష, కోపము, దేవుని ఉగ్రత రాకుండా మనం కూడా దేవునికి మన కుటుంబస్తులకు మధ్యలో అడ్డు నిలబడి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఒకసారి చేతులు ఎత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా. కొన్నిసార్లు మన కుటుంబంలో మోటు వారు మొండి వారు ఉంటారు, వారికి ఏ కీడు తగలదు. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఏంటబ్బా ఇంత అవిధేయత చూపిన వీరికి ఏ కీడు రాలేదంటే, దాని అర్థం దేవుడిని ప్రార్థనలు వింటున్నాడు అంతే. వారిని దేవుడు కాపాడుతున్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయము 6వ వచనం ఉంది, వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డ వాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక ఉందము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. 1 కొరింథీ 15:33-34, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. చూడండి, ఒక దగ్గర ఏమో బుద్ధి కలగడానికి, మరి ఒక దగ్గర సిగ్గు కలగడానికి. అంటే మనకు ఇవన్నీ చదివినప్పుడు, ఇశ్రాయేల్ చరిత్ర మనం చదివినప్పుడు మనకు బుద్ధి కలగాలి, కొన్నిసార్లు సిగ్గు కూడా కలగాలి. అయ్యో, దేవుని కార్యాలన్నీ చూసి వెంట వెంటనే వీరు మర్చిపోయి దేవుణ్ణి కార్యాలను వారు సందేహిస్తున్నారు. ఆ మోషే దేవుని చేత ఏర్పరచబడిన నాయకుని మీద సణుగుతున్నారు. నిర్గమకాండము తిరిగి 15వ అధ్యాయం మీరు రండి. ఇక్కడ 23వ వచనం, ఈ చేదు నీళ్లు, మారా అంటే చేదు అని అర్థం ఉంది, మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు, అందువల్ల దానికి మారా అను పేరు కలిగాను. ఇక్కడ మరి వారు గునుగుతున్నారు, సణుగుతున్నారు. సణుగుడు ఇస్ ఎ వెరీ వెరీ ఎ థింగ్ దట్ గాడ్ గెట్స్ యాంగర్ ఆన్ దెమ్ అనమాట. అంటే దేవునికి కోపం కలిగించే కొన్ని కార్యాల్లో చాలా, మరి మొట్టమొదటి కార్యాల్లో ఒకటి సణగడం. ఈ లోకం అంతా హాయిగా ఉంటుందని, మీ పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారని, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ప్రశంసిస్తారని, మీకు ఇక శ్రమలే రావని ఎప్పుడు యేసుప్రభు అనలేదు. యేసుప్రభు అంటాడు, నేను లోకానికి వచ్చినాను, నేను లోకంలో అగ్నివేయ వచ్చింది. అవును, యేసుప్రభు పక్షమందు ఉన్నప్పుడు నీకు విరోధులు అధికమవుతారు, దాంట్లో పెద్ద వింత లేదు. కానీ ప్రభు మాటల మీద మనము విశ్వసిస్తున్నాం, అందుకే ప్రభు మాటల మీద మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకుంటున్నాం. అందుకే మనం తొణగకుండా, తొట్టిల్లకుండా మనం నిటారుగా నిలబడగలుగుతున్నాం. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకమును జయించినాను. అంటే ఆయన జయించిన జయశాలి మనలో ఉన్నాడు, జయించడానికిన్న శక్తి మనకిస్తాడు. కానీ దేవుడు నీటిలో కూడా చాలా అద్భుతాలు చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నీటి మీద యేసు ప్రభు ఏం చేసినాడు, నడిచినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చినాడు.
నీళ్ళ గురించిన అద్భుతాలను మనము చూస్తున్నాం. ఎర్ర సముద్రము రెండుగా పాయలైపోయింది. నీళ్ళను రక్తంగా కూడా మరి మార్చినట్టు మోషే మరి ఫరోకు చూపిన అద్భుతాల్లో ఒకటి నీళ్ళు రక్తంగా మారిపోయినాడు. అంటే ఇన్ని చూసిన ప్రజలు మరి ఎందుకు ఇంకా అవిశ్వాసం వారి చేదు నీళ్ళు తీపిగా మార్చగలడు అని ఒక విశ్వాసం వారికి లేనట్టు మనం చూస్తున్నాం. అందుకే వారు మోషే మీద సణుగుతున్నారంట కదా. ఏదైనా సమస్య రాగానే దొరికిన వాళ్ళని పట్టుకొని వాళ్ళని తిట్టడం కానీ వాళ్ళ మీద సనడం కానీ తిట్టిపోయడం కానీ ఇవన్నీ మామూలే. ఈ ప్రజలకు జ్ఞానం లేదు, దేవుణ్ణి ఆశ్రయించడానికి తెలివి లేదు, దేవుడు ఎన్నుకున్న నాయకుని మీద సణుగుతున్నారు. అలాంటి సనగడం దేవునితో సనగడం అనే తెలివి వారికి లేదు. యూ మర్మర్ అగేన్స్ట్ ద గాడ్స్ అనాయింటెడ్ యుర్ గ్రంబ్లింగ్ అగేన్స్ట్ గాడ్ యుర్ గోయింగ్ అగేన్స్ట్ గాడ్ అని దేవునికి విరోధంగా నువ్వు వెళ్తున్నావని మర్చిపోకూడదు. ఇక్కడ 25వ వచనం చూడండి. అతడు అతడు అంటే మోషే మీద సణుక్కుంటున్నారు. అప్పుడు అతడు అంటే ఎవరు? మోషే. యెహోవాకు మొర్ర పెట్టాను. హల్లెలూయా. కష్టమైన సమస్య, క్లిష్ట పరిస్థితులు, ఇంత లక్షలాది జనం కదా. మరి ఇంటికి ఓ 10 మంది రాగానే వాళ్ళు 10 గ్లాసులు నీళ్లు తీయడమే చాలా కష్టంగా మనం అనుకుంటాం. ట్రేలు గ్లాసులు కడిగి నీళ్లు తీసి వాళ్ళు తీసుకుపోయి ఇవ్వడమే మహాపని. కానీ లక్షలాది జనం, అప్పటికే ఒక 20 లక్షల కంటే ఎక్కువ ఉన్నారని చరిత్రకారులు అంటున్నారు. మరి అంతమందికి నీళ్లు, త్రాగే నీళ్ళని ఇవ్వాలి మోష. నీళ్ళు అంటే చాలు కదండి, ఆహారం లేకుండా ఉంటాం కానీ నీళ్లు లేకుండా మనము ఉండలేము. మనుషులంతా తిరగబడుతున్నారు, సణుగుతున్నారు, విరోధంగా మాట్లాడుతున్నారు. అప్పుడు మోషే ఏం చేసినాడు? మోషే వాళ్ళని తిరిగి తిట్టిపోయలేదు, వాళ్లకుతో మాట్లాడలేదు, కానీ నేరుగా దేవునికి ఏం చేసినాడట? మొర్ర పెట్టినాడట. దేవునికి స్తోత్రం. అది మామూలు ప్రార్థన కాదు, వేదనతో బాధతో గొప్ప ఆవేదనతో చేసే ప్రార్థననే మొర్ర అంటారు. ఇంగ్లీష్లో క్రై అనున్నది. క్రై అంటూ గాడ్, క్రైంగ్ అంటూ గాడ్. మొర్ర గురించి చాలా మరి వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించాను, ఆయన శ్రమలన్నింటి నుండి ఆయన వారిని విడిపించి. జెరెమియా 29:12. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకించను. అంటే మన హృదయంలో నుండి ఆ మొర ఎప్పుడు దేవుని సన్నిధిలో వెళ్ళాలి. కొన్ని కార్యాలు నీ వల్ల కాదు, ఏం చేస్తావు? నీ వలన కాని కార్యాలకు నువ్వేం చేస్తావు? ఇప్పుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చినాడు యేసుప్రభు అంటే మరి అంటది ఆయన మీతో చెప్పున్నది మీరు చేయండి. అప్పుడు ఏం చెప్తాడో వినండి అంటే శిష్యులతో అంటాడు 6 రాతి బాణాలు తీసుకొని రమ్మని. 6 రాతి బాణాలు తీసుకొస్తారు. అంచుల మట్టుకు నీళ్లు నింపమంటే అంచుల మట్టుకు నీళ్లు నింపుతారు. నాకు ఇది చాలా ఆశ్చర్యం. రాతి బాణాలను తేవడం వారి వల్ల సాధ్యం, అంచుల మట్టుకు నీళ్లు నింపడం కూడా వారికి సాధ్యమే, కానీ ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం ఎవరికి సాధ్యం? యేసుప్రభుకే సాధ్యం. హల్లెలూయా. మనం చేసే పని మనం చేయాలి, మనకు వీలు కాని పని ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీకు ఒకటి వీలైతుంది, మొర పెట్టడానికి వీలైతుంది. పరిశుద్ధాలయంలో మనం చేసే ప్రార్థనలు ఎలాగుంటుంది? 18:6 నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేస్తేనే ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించిన నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చని చప్పట్లతో దేవుని సన్నిధి. హల్లెలూయా. అందుకే ఈ మందిరం ఎప్పుడు తెరిచి పెడతాం. దేవుని స్తోత్రం. కనుక మొర పెడుతున్నాడు. నిర్గమకాండం 15:25 రండి. అతడు యెహోవాకు మొర్ర పెట్టాను. పలకండి నాతో, అతడు యెహోవాకు మొర్ర పెట్టు. అతడు అంటే ఎవరు? మోషే. ఎందుకు మొర్ర పెడుతున్నాడు? చేదు జలాలు మనుషులు త్రాగలేకపోతున్నారు, దాహంతో ఉన్నాను, 3 రోజులు నీళ్లు లేవు. ఒక్కరోజు నీళ్లు దాక్కుండా ఉంటారా మీరు? నీళ్లు దాక్కుండా లేవు, అనందినకుంటారేమో, కానీ నీళ్లు చాలా చాలా ప్రాముఖ్యం. నీళ్లు 3 రోజులు వీళ్ళు తాగలేదు, వీళ్ళు దాహం అవుతుంది, చాలా దాహం అవుతుంది, కానీ చేదు నీళ్లు. మారా దగ్గరకు వచ్చి ఆ చేదు నీళ్లు త్రాగలేకపోతున్నారు. మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగుతున్నారు. మోషే దేవునికి మొర్ర పెడుతున్నాడు. ఆపదలో
దేవునికి మొక్కాలి ఆపదలో దేవునికి మొర పెట్టాలి దేవుని దగ్గర మొర పెడుతున్నాడు దేవుడు ఒక మాట మోషేతో అంటున్నాడు అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు మధురములాయన్ హల్లెలూయా ఒక చెట్టును చూపినాడంట దేవుడు దేవుడు చూపెడతాడు మాట్లాడతాడు మరి కార్యాలు చేస్తాడు దేవుడు అన్నీ చేయగలడు కదా ఈ మోషే మొర పెట్టినప్పుడు ఒక చెట్టును చూపెడతాడు చెట్టు మరి ఆ చెట్టును నరికి నీళ్ళలో వేసిన తర్వాత ఈ చేదు నీళ్ళు ఏమైపోయినాయి మధురమైపోయింది అంటే మారాను దేవుడు ఏం చేసినాడు మధురంగా మార్చాడు చేదును తీపిగా మార్చేసినాడు అని అర్థం ఈ చెట్టు దేనికి గుర్తుగా ఉందని నేను ఆలోచించినప్పుడు అంటే మరి ఆత్మ దేవుడే బయలుపరిచినాడు చెట్టు చెట్టు మీద వేలాడినాడు కదా యేసు ప్రభు మ్రాను మీద ఆయన వేలాడినాడు అంటే ఈ చెట్టు యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి సాదృశ్యంగా ఉన్నదని నాకు అనిపించింది మరి చరిత్రకారులు కూడా నాకు అనిపిస్తుంది ఇట్ డెఫినెట్లీ సిగ్నిఫైస్ ద క్రాస్ ఎందుకంటే ఆ శిలువ దగ్గరికి వచ్చిన వారు తప్పకుండా వారు కొత్త అనుభవాన్ని పొందుకుంటారు చేదు అనుభవం తొలగిపోతుంది వారికి మధురమైన అనుభూతి తప్పకుండా కలుగుతున్నది దేవునికి స్తోత్రం రండి శాపగ్రస్తులు శిలువ దగ్గర వచ్చినప్పుడు దీవింపబడుతున్నారు పాపాత్ములు శిలువ చెంత వచ్చినప్పుడు వారు రక్షింపబడుతున్నారు అలాగే రోగులు వ్యాధిగ్రస్తులు శిలువ చెంత చేరినప్పుడు ఆరోగ్యవంతులు అవుతున్నారు అంటే డివైన్ ఎక్స్చేంజ్ ఆన్ ద క్రాస్ అని అంటారు అంటే దేవుని శిలువలో ఉన్న మార్పిడి శిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా నీకు మార్పు కలుగుతుంది ఇక్కడ మారిపోయింది చేదు జలాలు ఈ చెట్టు కొమ్మ నరికి నీళ్లలో వేసినప్పుడు నీళ్లు మధురమైపోయాయి ఈ అద్భుతం మారా నీళ్లు మధురంగా మారిపోతాయి అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయన్ అక్కడ ఆయన వారికి కట్టడలను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి 26వ వచనంలో గొప్ప వాగ్దానం ఉంది చూడండి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులో కలగజేసిన రోగంలో ఏదియో మీకు రానియ్యను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే హల్లెలూయా అంటే ఐగుప్తులకు ఏం రోగం వచ్చింది అంటే ఐగుప్తులు చాలా వ్యభిచార పాపం చేసి వారి శరీరాలన్నీ కూడా పాడు చేసుకున్నారని అందుకే వాక్యంలో ఉంది పాపము వలన వచ్చు జీతము మరణమే అంటే ఎందుకంటే దేవుడు స్వస్థపరచువాడు ఐగుప్తుల్లో వచ్చిన ఏ రోగం నీకు రాదు ఒకవేళ నీకు సోకితే కూడా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాను చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా మరి దేవుని బిడ్డలు ఎప్పుడు వాగ్దానాలు నోటి నుండి వల్లిస్తూ ఉండాలి నీకే కీడు తగలదు నీకే అపాయం రాదు నీకు హాని చేయటం ఎవడున్నా నీ మీదకి రాడు ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు ఏ తెగులు నీ గుడానం నాకు రాదు ఇవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్నమాట ఇవి నువ్వు ఉచ్చరించాలి నోటి ద్వారా అంటే దేవుని మాటలు కదా ఇవి నేను స్వస్థపరచు యెహోవాను నేనే మరి ఇక్కడ వారు ఈ వాగ్దానాన్ని పొందుకుంటున్నారు దేవుని ప్రజలు మారా మధురంగా మారింది మరి మధుర జలములు వారు త్రాగి తృప్తి పొందిన తర్వాత దేవుడు వారికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు నేను స్వస్థపరచు యెహోవాను నేనే దాని తర్వాత 27వ వచనం చూడండి తరువాత వారు ఎలీమునకు వచ్చిరి అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగి చూడండి 3 రోజులేమో ఆకలి దప్పులు నీళ్లు లేదు ఆహారం లేదు ఎంత బాధపడినారు ఎంత అలిగినారు మోషే మీద సణిగినారు దైవజనుడైన మోషే ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు అన్నిటినీ మార్చేసినాడు లేమిని సమృద్ధిగా మార్చినాడు మారాను మధురంగా మార్చినాడు ఆ మరి ఆ లేని కార్యాలు దేవుడు ఉన్నట్టుగా మరి వారికి చూపెట్టినాడు వారు ఎలీముకు వచ్చినారు అక్కడ 12 నీటి బుగ్గలు అంటే ఫ్రెష్ వాటర్ స్ప్రింగ్స్ అన్నమాట నీటి ఊటలు ఇక్కడ చేదు జలాలు కాదు 70 ఈత చెట్లు ఉంటున్నాయి ఈత పండ్లు ఎట్లుంటాయి తీయగుంటాయి పుల్లగుంటాయా తీయగుంటది నువ్వు తిను నువ్వు త్రాగు దేవునికి స్తోత్రం హల్లెలూయా నీ ఆహారం నీ పానీయం దేవుడు దీవిస్తాడు సమృద్ధి అయిన ఆహారం నీకు అన్నవస్త్రం ధారాళంగా అనుగ్రహిస్తాడు అంటే ఇరుకులో వారు అనుభవించిన ఆ బాధ నుండి దేవుడు వారిని సమృద్ధి అయిన చోటకు
వారిని నడిపించినట్టు చూస్తున్నాం. ఏలీముకొచ్చినారు 12 నీటి బుగ్గలను వారు చూస్తున్నారు. మరి 70 ఈత చెట్లను వారు పండ్లు అనుభవిస్తున్నారు అని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించే ఏ ఆశీర్వాదాన్ని కూడా మర్చిపోకుండా దేవుని స్తుతి చెల్లించాలి. కానీ దేవుడు ఆ చేదు అనుభవాన్ని ఆ మారాను ఆయన మధురంగా నీకు మార్చగలడు. మరి నువ్వెప్పుడైనా కానీ సమస్య తట్టు కాదు నీ దృష్టి, ఆ సమస్యను పరిష్కరించే దేవుని తట్టు నీవు చూడాలి. ఆర్థిక ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది అంటావు, అప్పుల వాళ్ళు అంటావు, అయ్యో ఇంట్రెస్ట్ కట్టాలంటావు, కానీ వీటన్నిటినీ పరిష్కరించగలిగిన ఒక శ్రీమంతుడు ఉన్నాడని ఆ శ్రీమంతుడిని చూడడానికి నీవు మర్చిపోతావు. కనుక బలమిచ్చే దేవుని తట్టు నేను చూస్తాను, ఐశ్వర్యం ఇచ్చే దేవుని తట్టు నేను చూస్తాను, నా సమస్యలకు పరిష్కారం అయిన దేవుని తట్టు చూస్తాను, నా అవకతవకల తట్టు నేను చూడను. ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలు కూడా వారు అవకతవకల తట్టే చూస్తున్నారు. అయ్యో నీళ్లు, అయ్యో దాహం, అయ్యో ఈ నీళ్లు చేదుగా ఉన్నవనే చూస్తున్నారు. కానీ ఈ నీళ్లను మారాను మధురంగా అతి తీపిగా మార్చగల దేవుని తట్టు చూడడము మర్చిపోయినారు. మరి అన్ని సమస్యలను కూడా పరిష్కారి ప్రభు ఉన్నాడని, ఆయన నిన్ను సమృద్ధి గల చోటుకు నడిపిస్తాడని చూడండి. లేని నుండి వారు సమృద్ధి గల చోటుకు వచ్చేసినారు. ఏమి లేదు, 3 రోజులు ఆహారం లేదు, నీళ్ళేమో చేదుగా ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితి నుండి వారు 12 నీటి బుగ్గల వరకు వచ్చేసినారు, ఏలీముకు వచ్చేసినారు. అక్కడ 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఈ విధంగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. ప్రభువా, మా యొక్క సమస్యల తట్టు కాదు నాయన, గొప్ప దేవుడు మాకు ఉన్నాడని, వేల్పులలో నీ వంటి వాడు ఎవడని, నువ్వు యుద్ధ శూరుడవని, ఓ శత్రువులను చితకగొట్టగలవని, పరిస్థితులను అణిచివేయగలవని, ప్రభువా సమస్తము నీకు సాధ్యమని ఆ విశ్వాసం మాకు దయచేయండి. నాయన మారాను మధురంగమని మార్చండి. మా జీవితాలన్నీ చక్కబెట్టండి. నీ మాట వినాలన్నావు. అవును ప్రభు, ఆనాడు మోషే నీ మాట విన్నాడు. ఆహారానికి ఏ కొదువ లేదు, పానీయానికి ఏ కొదువ లేకుండా సమృద్ధి 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 ఇవ్వగలవని మేము నమ్ముతున్నాం. అంత సంతోషము అంత ఆనందము మాకు మీరు దయచేయగలరని ప్రభువా, మరి ఇట్టి సంతోషము మరి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిలుచున్న ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచండి. వారి బాధలు ఇబ్బందులను విడుదల దయచేయండి. సమృద్ధి గల చోటికి వారిని నడిపించండి. వారికి సంతోషం సమాధానము మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మారాను మధురంగా మార్చమని వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. రండి, పాల్గొనండి, ఆశీర్వదింపబడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2023 ఫిబ్రవరి 27 నుండి ఏప్రిల్ 7 వరకు. సమయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం బాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడ శాంతి థియేటర్ పక్కన హైదరాబాద్. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు యూట్యూబ్ ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. అందరికి ఆహ్వానము. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, UPF, హైదరాబాద్. శమా భాగము నీయ వినుదే.
దశమా భాగము నీయ వినుదీతువా ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము